నమస్తే జీడీపీఎల్ వార్తలకు స్వాగతం. నేను శివజ్యోతి. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోలేము. పారాలసిస్ తో ఇబ్బంది పడుతూ నిమ్స్ లో చికిత్స పొందుతున్న యువకునికి 3 లక్షల ఎల్ఓసిని మంజూరు చేసి అందజేసిన మంత్రి వేముల. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా మెండోరాకు చెందిన లక్ష్మీనారాయణ. మెండోరా జెడ్పీ పాఠశాలలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన విద్యార్థులు. మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు. పోలీసు శాఖలలో వదిలీలకు ప్రాముఖ్యత. ఎకో టూరిజం పై చిగురించిన ఆశలు. జిల్లాలో కొత్తగా టూరిస్ట్ ప్లేస్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. కేసిక్స్ స్పెషల్ స్టోరీ. గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలు వెచ్చించి ఆర్ము నియోజకవర్గం అభివృద్ధి చేశారు. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా పెర్కిట్ 21వ వార్డులో పీయూసీ చైర్మన్ ఆర్ము ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటన. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కాంగ్రెస్ ల నుంచి పలువురు బీఆర్ఎస్ లో చేరిక. సీఎం కేసీఆర్ జలదృశ్యం అద్భుతం, మహా అద్భుతం. కాళేశ్వరం నీటిని పోచంపాడు ప్రాజెక్టులోకి పంపడంతో చూసేందుకు తరలివచ్చిన భీమ్గల్, చెంగల్ గ్రామాల రైతులు. నిజామాబాద్ జిల్లా న్యాయస్థానంలో స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి జ్ఞాపకార్థం 20 మందికి 10 లక్షల ఇన్సూరెన్స్. ఏజీపీ ఎండల ప్రదీప్ ఆధ్వర్యంలో పోస్టల్ ఇన్సూరెన్స్ సౌకర్యం. దొంగతనాల నివారణకే కార్డెన్ సెర్చ్. రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో పోలీసుల కార్డెన్ సెర్చ్. రెంజల్ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యం. ఆచూకీ కోసం గాలిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు. ఆందోళనలో పాఠశాల సిబ్బంది. నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల సహకారంతో జోరుగా అభివృద్ధి పనులు. 34, 44వ డివిజన్లలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మేయర్ నీతు కిరణ్. పారాలసిస్ తో ఇబ్బంది పడుతూ నిమ్స్ లో చికిత్స పొందుతున్న 21 ఏళ్ల యువకునికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి భరోసానిచ్చారు. భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన కె సూర్య 21 సంవత్సరాలు పారాలసిస్ వచ్చి నిమ్స్ లో జాయిన్ అయ్యారు. ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా మంత్రి దృష్టికి తీసుకురాగా హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స కొరకు 3 లక్షల రూపాయలు ఎల్ఓసీని మంజూరు చేయించి ఎల్ఓసీ కాపీని కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు. నిరుపేదలమైన మాకు మెరుగైన వైద్య చికిత్స కొరకు 3 లక్షల రూపాయలు ఎల్ఓసీ మంత్రి మంజూరు చేశారని, ప్రశాంత్ రెడ్డికి మేలు మర్చిపోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. మెండోరా మండల కేంద్రానికి చెందిన అలిశెట్టి లక్ష్మీనారాయణ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన తర్వాత శుభ సందర్భంగా మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా మెండోరా మండల కేంద్రానికి చెందిన అలిశెట్టి లక్ష్మీనారాయణ పదోన్నతి పొందిన శుభ సందర్భంగా మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మొన్నటి వరకు లక్ష్మీనారాయణ హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. టూరిజంపై ఆశలు చిగురించాయి. జిల్లాలో కొత్తగా టూరిస్టు ప్లేస్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డొంకేశ్వర్, నందిపేట్, బాల్కొండ మండలాల్లో 3 చోట్ల కలిపి మొత్తం 26 ఎకరాల ప్రభుత్వ స్థలాలను కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ జిల్లా కలెక్టర్తో పాటు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉత్తర్వులను పంపింది. దీంతో త్వరలోనే ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ప్రాంత పర్యటన ప్రాంతంగా మరింత అభివృద్ధి చెందనుంది. జింకలు, వలస పక్షుల సందడి ఎక్కువగా నెలకొన్న డొంకేశ్వర్ మండలం గాదపల్లిలో అత్యధికంగా 18 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అలాగే నందిపేట్ మండలం ఉమ్మిడలో 5 ఎకరాలు, పాల్కొండ మండలం జలాల్పూర్లో 3 ఎకరాలను కేటాయించింది. అయితే ఈకో టూరిజం ఏర్పాటు కోసం ఫారెస్ట్ రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులు కలిసి గతంలోనే ఎస్ఆర్ఎస్పి బ్యాక్వాటర్ ప్రాంతాన్ని సందర్శించారు. ఒకసారి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చి
పచ్చిక బయళ్ళలో పర్యటించి స్థలాలను పరిశీలించారు. ఏడాదిన్నర కాలంలో ఏకో టూరిజంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఎట్టకేలకు ఏకో టూరిజం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి ముందడుగు వేసింది. దీంతో టూరిజం ఏర్పాటు ఖాయం కానుంది. త్వరలోనే మరోసారి ఉన్నత అధికారులు బ్యాక్ వాటర్ ప్రాంతంలోని స్థలాలను పరిశీలించనున్నారు. పక్కనే రైతుల పొలాలు కూడా ఉండటంతో ఎలాంటి భూ సమస్యలు తలెత్తకుండా మార్కింగ్ చేయడానికి చర్యలు చేపట్టనున్నారు. పచ్చదనం పరుచుకున్న ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో వన్యప్రాణులైన జింకలు, నక్కలు, కుందేళ్లు, నెమళ్లు, విదేశీ వలస పక్షుల సందడి నెలకొంటుంది. వీటిని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తున్నారు. అయితే వచ్చిన పర్యాటకులకు వసతులతో పాటు వన్యప్రాణుల రక్షణకు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఏకో టూరిజాన్ని తెరపైకి తెచ్చింది. ప్రకృతిని, వన్యప్రాణులను చూసేందుకు వీలుగా నది ఒడ్డున వీలైన వ్యూ పాయింట్ టవర్లను నిర్మించనున్నారు. అలాగే సందర్శకుల వసతి కోసం రెస్టారెంట్లు, రీసార్టులతో పాటు వాహనాల పార్కింగ్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. గోదావరిలో సరదా కోసం బోటింగ్ను కూడా తేనున్నారు. బోటింగ్తో స్థానికులకు కూడా ఉపాధి లభించనుంది. ఏకో టూరిజం కోసం త్వరలోనే దాదాపు 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు నిధులు కూడా ప్రభుత్వం కేటాయించనుందని అధికారులు భావిస్తున్నారు. మరో 4-5 నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పోలీసు శాఖలో బదిలీలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల్లో పోలీసుల పాత్ర కీలకం కావటంతో జిల్లాలోని ప్రజాప్రతినిధులు తమ మాట వినే వారిని తమ నియోజకవర్గంలోకి తీసుకునేందుకు పోలీసు ఉన్నత అధికారులు సిఫార్సు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తమకు దగ్గరగా ఉన్న పోలీసులు రాజకీయ అండ కోసం పైరవీలు చేసుకుంటున్నారు. గతంలో పోలీస్ శాఖ ఉన్నత అధికారుల నుంచి సీఐలు, ఎస్ఐలు బదిలీలకు సంబంధించిన జాబితా ఒకేసారి వచ్చింది. కానీ ఇప్పుడు ఒక్కొక్కరికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే వస్తున్నాయి. 2-3 నెలల నుంచి నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో సీఐలు, ఎస్ఐలు 10 మందికి పైగా బదిలీలు జరిగాయి. ఈ బదిలీ వ్యవహారంలో రాజకీయ నేతల హస్తం ఉందనే ప్రచారం లేకపోలేదు. గతంలో జిల్లాలో ఏఎస్ఐలు, సీఐలు ఒక పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో కనీసం 2 ఏళ్లు పనిచేసేవాళ్లు. కానీ ప్రస్తుతం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు ఎప్పుడు బదిలీ జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి చెప్పిన పని చేయాలి, ఆయన అనుచరుల మాట వినాల్సి ఉంటుంది, లేదంటే బదిలీ కావటం పక్కా. ఇది పోలీస్ శాఖలో నిత్యకృత్యంగా మారిందని కొందరు పోలీసులే బాహటంగా చర్చించుకుంటున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పోలీసులకు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ సేవా పథకాలు ప్రకటించారు. డిఎస్పీ ఏఆర్ నీరెడ్డి సంతోష్, మాగ్లూర్ ఎస్ఐ సుక్క యాదగిరి, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రమేష్ సింగ్, బెటాలియన్ నుంచి ఏఆర్ ఎస్ఐ రాజేష్ రాజేందర్ నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐతపటౌన్ ఎస్ఐగా పనిచేసి ప్రస్తుతం ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తున్న రాజేశ్వర్ గౌడ్, బీఆర్లో ఉన్న ఎస్ఐ నర్సయ్య, ఎస్ఐ ఇంద్రకరణ్ రెడ్డి, సిసిఆర్బి నుంచి ఆర్మూర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శివరాం, ఉమెన్స్ పిఎస్లో ఉన్న ఎస్ఐ సాయన్న, ట్రాఫిక్ పిఎస్లో ఉన్న ఏఎస్ఐ అబ్దుల్ హామిద్ ఖాన్, 1టన్ ఏఎస్ఐ లింగారావు, సిఎస్బిలో ఉన్న ఏఎస్ఐ రవీందర్, ఏఎస్ఐ గౌష్ పాషా, హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్, మాక్లూర్ పిఎస్సిలోని హెడ్ కానిస్టేబుల్ కిషన్, ఏఆర్పిసిసి వీరభద్రుడు, ఐటీసెల్ పిసి సిద్దుక్ల, జగన్పల్లి ఏఎస్ఐ సుశీల్, 4టౌన్ హెడ్ కానిస్టేబుల్ షేక్ అబ్దుల్, వీరందరూ సేవా పథకాలు అందుకోనున్నారు. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కెట్ 21 వార్డులో పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటించారు. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా పెర్కిట్ 21వ వార్డులో ఖాళీనడుకన ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించి బాగోగులు అడిగి తెలుసుకోవడంతో పాటు సమస్యలను సైతం తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి నమస్తే నవనాథపురం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 6 నియోజకవర్గానికి కోట్లల్లో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగిందని, 6 నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దొందు దొందేనని, ప్రజలు వారిని నమ్మి మోసపోవద్దని, రానున్న ఎన్నికల్లో సైతం భారీ మెజార్టీతో తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, స్థానిక కౌన్సిలర్ లిక్కి శంకర్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చావన్, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు తదితరులు ఉన్నారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన అభివృద్ధి పనులు చేస్తామని మేయర్ నీతు కిరణ్ తెలిపారు.
నగరంలోని 34వ మరియు 44వ డివిజన్లలో సుమారు 15 లక్షల పట్టణ ప్రగతి నిధులతో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించినట్లు మేయర్ తెలిపారు. 34వ డివిజన్ మిర్చి కాంపౌండ్ జయశ్రీ ఇండస్ట్రీట్ వద్ద 5 లక్షల నిధులతో చేపట్టే సీసీ డ్రైనేజీ పనులను మరియు 44వ డివిజన్ ప్రభుత్వ వైద్య కళాశాల ముందు నిర్మించే సీసీ డ్రైనేజీల పనులకు స్థానిక కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పార్టీలకు అతీతంగా నగర అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే గణేష్ పిగాల నిధులను కేటాయిస్తూ అన్ని డివిజన్ల అభివృద్ధికి ప్రజలకు అవసరమైన అన్ని వసతులను అందించడానికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు కల్పన మల్లేష్, సుధా మధు, భరస నాయకులు, కొండపాక రాజేష్, నీలగిరి రాజు, ఇంజనీర్ వాజిస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ అభివృద్ధిలో భాగంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక వార్డులో కానివ్వండి, ఏదైనా చిన్నది పెద్దది ఏదైనా సరే మేము వర్కులు ఏదో ఒకటి కొనసాగుతూనే ఉన్నాయి మన నిజామాబాద్ నగరంలో. అందులో భాగంగా ఈరోజు కూడా మరి ఈ 44వ డివిజన్లో మన ఎల్విఆర్ షాప్కి ఎదురుగా ఉన్నటువంటి మెడికల్ కాలేజ్కి బ్యాక్ సైడ్ ఏదైతే డ్రైనేజ్ ఉందో 8 లక్షల రూపాయలతో ఈ డ్రైనేజ్ మొత్తం కూడా కొత్తగా నిర్మించడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మెండూరం మండలం పోచంపాడు రెసిడెన్షియల్ బాలికల కళాశాలలో విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందకపోవడంతో ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి ప్రిన్సిపల్ చంద్రశేఖర్తో వాగ్వాదం పెట్టుకున్నారు. విద్యార్థులకు కనీస వసతులు లేవని, నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, భోజనంలో పురుగులు వస్తున్నాయని, బాలికలు మరుగుదొడ్లు మంచినీటి సరఫరా సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు అలర్జీ సమస్యలతో బాధపడుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. కళాశాలలో చుట్టూ ప్రహరీ సరిగ్గా లేకపోవడంతో కుక్కలు, కోతులు, విష పురుగులు కళాశాలలోకి రావటం విద్యార్థులు భయాందోళనకు గురి అవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాకు చెప్పారు. 600 మంది విద్యార్థులకు మరుగుదొడ్లు చాలీ చాలక ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నమస్కారం, నా పేరు లక్ష్మి. మా పాప ఇక్కడ 8 క్లాస్ చదువుతుంది. ప్రహరి కూడా చిన్నగా ఉండడం వల్ల కోతులు కానీ కుక్కలు ఇట్లా పిల్లల వెంట పడుతున్నాయి. చాలామంది పిల్లలు కింద పడి దెబ్బలు తాకి గాయాలైన రోజులు ఉన్నాయి. నందిపేట పద్మశాలి కులస్తులకు ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు ఎంతో సహకరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పద్మశాలి ఆడపడుచుల పెళ్లిళ్ల కోసం, శుభకార్యాల కోసం ఉచితంగా ఫంక్షన్ హాల్ నిర్మించి ఈరోజు తన సొంత నిధులతో 60 లక్షల రూపాయల షెడ్ను ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అందజేశారు. నందిపేట మండల పద్మశాలీల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కళ్యాణ మండపం పూర్తి కాగానే నందిపేట మండలంలోని పేదింటి పద్మశాలి ఆడబిడ్డలకు అన్ని తానే ఉచితంగా వివాహం జరిపిస్తానన్న ఎమ్మెల్యేను పద్మశాలి కులస్తులు అభినందించారు. నందిపేట మండలంలో 7 కళ్యాణ మండపాలు నిర్మించి అన్ని కులాలకు పెద్దన్నల సహకారం అందిస్తున్న ఎమ్మెల్యేని నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చల సాగర్, నందిపేట మండల పద్మశాలి నాయకులు మన్పూర్ భూమేష్, బొడ్డు రాజశేఖర్, స్వర్గం నర్సయ్య, రవి, కొండూరు భోగన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ ఆర్మూర్ ఎమ్మెల్యే, పిఎస్సి చైర్మన్, నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు జీవనన్న గారు మొత్తం 50 నియోజకవర్గంలో 18 కళ్యాణ మండపాలు నిర్మిస్తూ దానిలో భాగంగా నందిపేటలో 6వ కళ్యాణ మండపం పద్మశాలీల కొరకు నిర్మించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల పేద విద్యార్థులకు చదువు చేతివ్రాత మెరుగుపడేందుకు నవ్విపేట ఆధ్వర్యంలో గ్రామీణ వికాస సంఘం ఆధ్వర్యంలో 160 మంది విద్యార్థులకు రాత అచ్చు పుస్తకాలను పంపిణీ చేశారు. నవిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలకు చేతవ్రాత మెరుగుపడేందుకు సుమారు 30,000 విలువగల పుస్తకాలను అభ్యుదయ గ్రామీణ వికాస సంఘం వారు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గంజి సాయన్న మాట్లాడుతూ విద్యార్థుల చేతివ్రాత మెరుగుపడాలనే ఉద్దేశంతో మొదటి విడతగా దరియపూర్ ప్రభుత్వ పాఠశాలలో 35,000 గల విలువ చేసే పుస్తకాలను పంపిణీ చేశామని, నేడు 2వ విడతలో భాగంగా 30,000 రూపాయల పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. దాతల సహకారంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు మేము ఇచ్చిన బుక్స్ ద్వారా మీ చేతివ్రాతను అందంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. తమ సంఘం ద్వారా ఆపదలో ఉన్నవారికి ఆదుకోవడం, అంటరాని తరం నిర్మూలించడం, పర్యావరణ కొరకు మొక్కలు నాటడం, చదువు, పెండ్లి, వైద్యం కొరకు నిరుపేదలైన వారికి
దాతల సహకారంతో ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. తాము నిర్మించే యోగా భవన్ బిల్డింగ్ లో ఆధ్యాత్మిక సాంస్కృతిక విద్యార్థుల సమ్మేళనాల కొరకు భవన నిర్మాణం జరుగుతుందన్నారు. భవన నిర్మాణంతో పాటు నిరుపేదలైన విద్యార్థులకు మనసున్న దాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు నాంపల్లి వసంత, దొండి నందు, రాజారెడ్డి వీరేందర్, వడ్డి రవి తదితరులు పాల్గొన్నారు. అభ్యుదయ గ్రామీణ వికాస సంఘం తరఫున బాలికల ఉన్నత పాఠశాలలో పర్సన్ రైటింగ్ అంటే అందమైన చేతిగాత ఎలాగ రాయాలని చెప్పడానికి దాదాపు 160 మంది విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. స్వర్గీయ సురేందర్ రెడ్డి మేము చదువుకునే రోజుల్లో యూనివర్సిటీకి వచ్చి తెలంగాణ ఉద్యమం, రైతు ఉద్యమం గురించి వివరించేవారని, ఆయన స్ఫూర్తి వల్లే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని ఏజీపీ యండల ప్రదీప్ అన్నారు. జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల పిలుపు మేరకు పోస్టల్ ఇన్సూరెన్స్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర రైతు విభాగ నాయకుడు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి పేరుపైన 20 మందికి 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయించారు. వీఎస్ఆర్ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, మంచి పారు పేరుగా ఉన్న ప్రజాదరణ కలిగిన నాయకుడు వేముల సురేందర్ రెడ్డి. వారు ఎక్కడున్నా వారి సేవలు అందే విధంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా న్యాయస్థానంలో ఏజీపీ యండల ప్రతీప్ వారి జ్ఞాపకార్థం 20 మందికి ఇన్సూరెన్స్ పాలసీలను కట్టించారు. యండల ప్రతీప్ మాట్లాడుతూ, సురేందర్ రెడ్డి, మేము చదువుకునే రోజుల్లో యూనివర్సిటీలోకి వచ్చి మాకు మంచి మాటలతో పాటు తెలంగాణ ఉద్యమం, రైతు ఉద్యమం గురించి వివరించుకుంటూ తన వయస్సుకు మెరిచి చిన్నవారితోనైనా మమేకమై నవ్వుతూ మాట్లాడించే వ్యక్తి వేముల సురేందర్ రెడ్డి అని తెలిపారు. అందుకే సురేందర్ రెడ్డి స్ఫూర్తితో నేను ఈ స్థాయికి రావటం జరిగిందని ఏజీపీ తెలియచేయడం, అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ 20 మంది రెన్యువల్ చేస్తానని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు ఆశా నారాయణ, యూనివర్సిటీల విద్యార్థులు నరేంద్రనాథ్, వెలుగు నరేందర్, అఖిల్ శ్రీనివాస్, నిఖిల్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. సునీత కుంచాల మేడంగాడి గారి పిలుపు మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కోర్టు పరిధిలో పోస్టల్ ఏదైతే పేదలకు, ఏదైతే కార్మికులకు, కర్షకులకు అండగా ఉండేటువంటి ఒక ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఎడపల్లి మండల కేంద్రంలోని ఒక ఇంజనీరింగ్ దుకాణం వద్ద బాలకార్మికుడిగా పనిచేస్తున్న 16 సంవత్సరాల అయిన బాబును శనివారం బాలల పరిరక్షణ అధికారులు పట్టుకున్నారు. 16 సంవత్సరాలలోపు బాలలు ఎక్కడ పనిచేసినా చట్టరీత్యా నేరమని, యజమానులకు జైలుకు పంపే అధికారం తమకు ఉందని వారు హెచ్చరించారు. మండలంలోని పలు దుకాణాలలో వారు ఈ మేరకు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో అధికారులు షావుఖాదు బేగం, శ్రీకాంత్, ముదిరామ్ తదితరులు ఉన్నారు. ఆపరేషన్ ముస్కాన్ 9 ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్లో ఆయా మండలాలలో ఎక్కడైనా పనిచేసే పిల్లలు కానీ, వీధి బాలలు కానీ, బాలకార్మికులు కానీ ఎవరైనా గుర్తించి వారిని సిడబ్స్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి ఆయా ఫిట్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళని చేర్పించడం జరుగుతుంది. రెంజల్ పిఎస్ పరిధిలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెల 15న నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ ఆదేశానుసారంగా ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని రెంజల్ పిఎస్ పరిధిలో వీరన్నగుట్ట గ్రామంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెంజల్లో నేరాల నియంత్రణలో భాగంగా ముందు జాగ్రత్తగా రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 50 మంది పోలీస్ సిబ్బందితో ప్రతి వాహనదారులు వాహనాల డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా అని వారిని ఆరా తీయడం జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి కాగితాలు, నెంబర్ ప్లేట్లు లేని మొత్తం 2 చక్ర వాహనాలు 47 ఆటోలు 5 స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇప్పటి వరకు రెంజల్లోని ప్రజలతో సత్సంబంధాల కోసం ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని, ప్రధానంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, హెల్మెట్ ధరించాలని, వాహనాల పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని, సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్త తీసుకోవాలని, సైబర్ నేరాలు చేసే వారి ఉచ్చులో పడకూడదని, ఎలాంటి పరిచయం లేని వారు ఆన్లైన్ ద్వారా మనకు సమాచారం అడిగినట్లయితే ఎవరికి ఇవ్వరాదని, పిల్లలకు ఫోన్లు ఇవ్వరాదని, బ్యాంకు నుండి మాట్లాడుతున్నామని, మన బ్యాంకు సమాచారం అడిగినా ఎవరికి ఇవ్వరాదని, లక్కీ డ్రా పేరుతో ఎవరికి డబ్బులు ఇవ్వరాదని, ఎవరు కూడా ఆన్లైన్ ఫ్రాడింగ్కు, మోసాలకు గురి కావద్దని, ఎవరైనా మోసానికి గురి అయితే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ని సంప్రదించాలని, లేదా డయల్ 100 లేదా
1930 కు సంప్రదించాలని ఎవరు కూడా ఎలాంటి పరిచయం లేని వారికి ఇల్లు కిరాయి ఇవ్వవద్దని కొత్త వ్యక్తులకు ఇంటికి కిరాయి ఇచ్చేటప్పుడు వారి పూర్తి సమాచారం తెలుసుకొని ఇవ్వాలన్నారు ప్రతి ఒక్క రూరల్ వారి పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని ఈ సీసీ కెమెరాల ఏర్పాటు వలన నేరగాళ్లు గుట్టురట్టులో ఎంతో దోహదపడుతున్నాయని సీసీ కెమెరాల వలన ఇప్పటి వరకు ఎన్నో దొంగతనాలకు పాల్పడిన నేరగాళ్లను నిందితులను ఎంతో సులువుగా పట్టుకోవడం జరిగిందన్నారు ఎవరైనా తప్పుడు పనులు చేస్తున్నట్లు సమాచారం తెలిసినా వారు ముందుగా సంబంధిత పోలీస్ వారికి సమాచారం తెలియజేయాలని అటువంటి వారికి ముందస్తుగా కౌన్సిలింగ్ ఇస్తామని వారు మారనట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా బోధన్ రూరల్ సిఐ శ్రీనివాసరాజ్ రెంజల్ ఎస్ఐ సాయన్న ఎస్ఐలు 6 మంది ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ మహిళా పోలీస్ మహిళా హోంగార్డులు 45 మంది పోలీస్ సిబ్బంది మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు బోధన్ రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో రెంజల్ ఎస్ఐ గారు ఇతర అధికారులు మరియు సిబ్బంది అంతా కూడా ఈరోజు రెంజల్ మండలంలోని వీరన్నగట్ట గ్రామంలోని ఎస్సీ కాలనీ తదితర కాలనీస్ మొత్తం అంతా తనిఖీలు చేయడం జరిగింది ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆధార్ కార్డులు అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అన్నీ కూడా రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ఈ తనిఖీల్లో భాగంగా మనకు దాదాపు 47 వాహనాలు మనము టెంపరీగా డిటైన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ప్రాపర్గా చెక్ చేసి ఎస్ఐ గారి తర్వాత వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది రెంజల్ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు తాము ఇంట్లో అదృశ్యం అయ్యారు పాఠశాలలకు రాలేదని ప్రిన్సిపల్ బలరాం తెలిపారు రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినిలు నిన్న ఇంటి నుండి పాఠశాలకు 10వ తరగతి విద్యార్థినిలు అదృశ్యమయ్యారు తల్లిదండ్రులతో పాటు బంధువులు వెతికారు ఎంత వెతికినా ఆచూకీ లభించడం లేదు దీంతో అదృశ్యమైనట్లు గ్రామస్తులు తెలిపారు మండలంలోని ఓ గ్రామానికి చెందిన సదరు విద్యార్థినిలు మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు రోజు ఇంటి నుండి పాఠశాలకు వెళ్లి వచ్చే విద్యార్థినిలు శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి వెళ్లిన వారు ఇంటికి రాలేదు దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాలలో ఆరా తీశారు అక్కడ ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు విద్యార్థినిల కోసం పోలీసులు కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు తల్లిదండ్రులు విద్యార్థినుల మిస్సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇటు పాఠశాల సిబ్బంది కూడా ఆందోళనకు గురవుతున్నారు నిజామాబాద్ అదనపు కలెక్టర్ రెవెన్యూగా పి యాదిరెడ్డి నియమితులయ్యారు ఇక్కడ పనిచేస్తున్న చంద్రశేఖర్ అదనపు కలెక్టర్గా స్థానిక సంస్థలు సంగారెడ్డికి బదిలీపై వెళ్తున్నారు చంద్రశేఖర్ ఫిబ్రవరి 12, 2020 జిల్లాకు బదిలీపై వచ్చారు యాదిరెడ్డి గతంలో నిజామాబాద్ ఆర్డీఓగా పనిచేశారు ప్రస్తుతం తెలంగాణ మార్కఫైడ్ ఎండిగా కొనసాగుతున్నారు తాజాగా ఉత్తర్వుల ప్రకారం నిజామాబాద్ అదనపు కలెక్టర్గా బదిలీపై రానున్నారు అలాగే బోధన్ ఆర్డీఓగా రాజాగౌడ్ బాన్స్వాడ నుంచి బదిలీపై వస్తున్నారు ఇక్కడ పనిచేస్తున్న రాజేశ్వర్ను జగిత్యాల జిల్లా కోరుట్లకు బదిలీ చేశారు రాజేశ్వర్ ఆగస్టు 3, 2020 నుంచి బోధన్ ఆర్డీఓగా కొనసాగుతున్నారు నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్గా మంద మకరంద్ రానున్నారు ఈ మేరకు శుక్రవారం బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి ప్రస్తుతం జగిత్యాలలో అదనపు కలెక్టర్గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు 2 ఏళ్లకు పైగా అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా మున్సిపల్ కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు మకరంద్ 2020లో ఏఎస్ఐగా ఎంపికై నిజామాబాద్ జిల్లాలో ట్రైనర్ కలెక్టర్గా 2021 వరకు ఏడాది పాటు విధులు నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని భీమని మల్లారెడ్డిపేటలో మకరంద్ బాల్యం సాగింది మకరందుకు బాల మేధావిగా మంచి డాన్సర్గా పేరుంది ఆయన నృత్యాలకు సోషల్ మీడియాలో లక్షల్లో లైకులు వచ్చాయి క్రీడల్లోనూ మున్సిపల్ కమిషనర్కు మంచి పట్టుంది 2-3 రోజుల్లో విధులు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం ఆగస్టు 4న కనీస వేతనాలకై కార్మిక గర్జనను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ పిలుపునిచ్చారు కేజీపీబీ నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్కు కనీస వేతనాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీబీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో కార్మిక గర్జన పోస్టర్లను జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్ వద్ద ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్కు ఇప్పటికీ కనీస వేతనాలు అమలు కావటం లేదన్నారు వీరికి పీఎఫ్ ఈఎస్ఐ లాంటి ఆరోగ్య ఉద్యోగ భద్రత లేదన్నారు కనీస వేతనాలు అమలు కాక శ్రమ దోపిడికి గురవుతున్నారన్నారు ఐఎఫ్టీయు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో
ఆగస్టు 4వ తారీఖున హైదరాబాద్ లో కార్మిక గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ కేజీబీవి నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డెంగ్యూ విష జ్వరాలను అరికట్టాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలోని ఎదుట పీవైఎల్ పీవోలు నాయకులు ధర్నా చేశారు. డెంగ్యూ విష జ్వరాలు అరికట్టాలని శాశ్వత ప్రతిపాదికన డాక్టర్లు సిబ్బందిని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ ప్రగతిశీల మహిళా సంఘం పీవోడబ్ల్యూ రాష్ట్ర కమిటీ పిలుపుల మేరకు ఈరోజు పీవైఎల్ పీవోడబ్ల్యూ జిల్లా కమిటీల నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ జిల్లా వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు బట్టు కిషన్, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు గోదావరిలో మాట్లాడుతూ డెంగ్యూ విష జ్వరాలు తీవ్రంగా ప్రబలుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టడానికి వైద్యశాఖ చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలు పరిష్కరించాలని కోరారు. పోడు భూముల పంపిణీలో అవినీతి అధికారులపై చర్య తీసుకుని అవకతవకలు సరిచేయాలని, అర్హులందరికీ పట్టాలు ఇవ్వాలని ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం పోడు సమస్యలపై సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి అశోక్ అధ్యక్షత వహించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు ఎస్ సురేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నుండి అనేక సార్లు పోడు భూములకు పట్టాలు ఇస్తామని, నాటి ఉద్యమకారుడు నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు, బీసీ ఎస్సీ మైనార్టీలకు పట్టాలిచ్చి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఏకంగా మొన్నటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశంలో స్పందించి మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజన గిరిజనేతరులు 11,50,000 ఎకరాలకు అర్హులు ఉన్నారని, వారికి పట్టాలిస్తామని, భవిష్యత్తులో అడవిని నరకకుండా ప్రతిపక్షాలు హామీ ఇవ్వాలని, అప్పుడు మాత్రమే పట్టాలిస్తామని చెప్పి నిండు అసెంబ్లీ మాటలకు చేతలకు పొంతన లేకుండా కేవలం గిరిజనులకు మాత్రమే అందులో 7,50,000 ఎకరాల కరువులు ఉంటే కేవలం 100,000 చిల్లర ఎకరాలకు మాత్రమే పట్టాలకు సిద్ధం చేయడం, మోచేతికి బెల్లం పెట్టడం అవుతుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశంలో, నిండు సమావేశంలో 11,50,000 ఎకరాల్లో మేము పట్టాలు ఇస్తాం. అట్లాగే గిరిజనులకే కాదు, అయితే కబ్జాలో ఉన్న దళితులకు, కబ్జాలో ఉన్న బీసీలకు, కబ్జాలో ఉన్న మైనార్టీలకు పట్టాలు ఇస్తామని చెప్పేసి ప్రకటించాడు. సీఎం కేసీఆర్ సృష్టించిన జలదృశ్యం చాలా అద్భుతంగా ఉందని భీమ్గల్ మండల రైతులు హర్షం వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని ముక్కాల్ వద్ద నిర్మించిన ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం నీటిని పోచంపాడ్ ప్రాజెక్టులో పంపించే దృశ్యాలను చూసేందుకు భారీ ఎత్తున రైతులు తరలివెళ్తున్నారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ మరియు చేంగల్ గ్రామం నుండి 5 బస్సుల ద్వారా ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్పి రివర్స్ పంపింగ్ చూడడానికి వెళ్లారు. ప్రాజెక్టులకు కాళేశ్వరం జలాలు ఎలా ఎదురు ఎక్కిపారుతున్నాయి, జలాలని విషయాలను చూసి రైతులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇది సీఎం కేసీఆర్ వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. పంప్ హౌజ్ లో మోటార్లను, పనితీరును పరిశీలించారు. శ్రీరామ్ సాగర్ లో కలిసి నీటిని చూసి, ఇక నుంచి మా ప్రాంతంలో ఉన్న బీటలు వారిన భూములు సాగు భూమిగా మారుతాయని భరోసా వచ్చిందని, రైతులకు నమ్మకం పెరిగింది. ఈ సందర్భంగా రైతులు కేసిక్స్ తో రైతులు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కష్టానికి ఫలితంగా 4 ఏళ్ల తర్వాత లభించిందని అన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మకుండా ఇక్కడి నుండి రైతుల మద్దతు కేసీఆర్ కి ఉంటుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కొంచెంపాడు వరద కాలువ చూడడానికి వెళ్తున్నాం. అక్కడ మోటార్లు ఏమి ఉన్నాయి, ఇంతకుముందు గత ప్రభుత్వం వరద కాలువని చూసింది కానీ దాన్ని ఎత్తిపోతే ప్రభుత్వం ఇంతవరకు లేదు. ఇప్పుడు వరద కాలువ ద్వారా, రివర్స్ పంపింగ్ ద్వారా అది ఆయకట్ట రోజుకు ఆర్టీఎంసీ నీరు నిల్వ చేస్తున్నారు. మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో వైభవంగా బోనాల పండుగ నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి యోగేశ్వర కాలనీలో గల లిల్లీపుట్ పాఠశాలలో బోనాల పండుగ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతరాజు మహంకాళి వేషధారణలు వేసి అందరినీ అలరించారు. డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ విద్యార్థులు ఎల్లమ్మ గుడి వద్దకు వెళ్లి ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ, హిందువుల సాంప్రదాయ పండుగ బోనాల పండుగ అని, తెలంగాణ ప్రాంత ప్రజలు బోనాల పండుగను ఆషాఢ మాసంలో ఘనంగా జరుపుకుంటారని అన్నారు. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. నగరంలోని నాలకల్ రోడ్లో గల రోటరీ నగర్లో గల
హోవర్డ్ హైస్కూల్లో బోనాల పండుగలు ఘనంగా నిర్వహించారు. స్థానిక న్యాల్కల్ రోడ్ రోటరీ నగర్ నందుకల హోవర్డ్ హైస్కూల్లో ఘనంగా బోనాల సంబరాలు నిర్వహించినట్లు ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, బోనం అనగా నైవేద్యమని అమ్మవారికి ప్రతి ఆషాఢ మాసంలో నైవేద్యం సమర్పించి సకల జీవులందరూ కూడా క్షేమంగా ఉండాలని, వర్షాలు అధికంగా పడి పాడి పంటలు అన్నీ కూడా బాగా ఉండాలని, వర్షాకాలంలో వచ్చే బ్యాక్టీరియా నుంచి వచ్చే రోగాలను దరిచేరకుండా కాపాడాలని మొక్కును తీర్చుకుంటారని అన్నారు. మొదటగా పాఠశాల నుండి బోనంను పిఎస్ ఆఫీస్ నందుగల అమ్మవారికి సమర్పించి అనంతరం విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా హోవర్డ్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ కరస్పాండెంట్ టీవీఆర్ మూర్తి, ప్రిన్సిపల్ డాక్టర్ టిఎస్ శశికళ విద్యార్థులకు, అలాగే పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి ఏడు విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు పండుగలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పాఠశాల అంటే కేవలం చదివే కాకుండా క్రమశిక్షణ, సంస్కారం వంటివి కూడా అలవర్చాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఎవ్రీ బెటాలియన్ పీపుల్ అందరూ కలిసి ఉజ్జయిని మహాంకాళి దేవతను ప్రార్థించారు. అందుకు ఆ దేవత చల్లని సూపుతో ప్లేగు మహమ్మారి వ్యాధి అరికట్టబడింది. అప్పటి నుంచి ఉజ్జయిని మహాంకాళి టెంపుల్ కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఆ అమ్మవారికి ప్రతి ఏటా బోనాలు అంటే నైవేద్యాన్ని సమర్పించడం. అన్ని వర్గాలను బీజేపీ ఆదరిస్తున్నదని పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ, రామ్నాథ్ కోవింద్ని రాష్ట్రపతిని చేసింది బీజేపీ, 12 మంది ఎస్సీలకు కేంద్ర మంత్రులను చేసింది బీజేపీ, 4 మంది ఎస్సీలను గవర్నర్లను చేసింది బీజేపీ. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మొదటి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంటులో 2 రోజుల చర్చను నిర్వహించింది. బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ను స్మరించుకుంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ BHIMS ను ప్రారంభించారు. ఇవి వ్యాపారులు, రైతులు, పేదలు, మధ్యతరగతికి బలాన్ని అందించిందని అన్నారు. 2016 జనవరి 26 రాజాపత్ లో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ మొదటిసారి డాక్టర్ అంబేద్కర్ పై శకటాన్ని ప్రదర్శించారు. ఈ సమావేశంలో ధన్పాల్ సూర్యనారాయణ, బిఆర్ శివప్రసాద్, పడిగెల వెంకటేశం, న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, రాజశేఖర్ రెడ్డి, కుమార్, బాలకృష్ణ, సుదీప్, బద్దం కిషన్, షీల శ్రీనివాస్, సంజీవ్, ఇప్పకాయల కిషోర్, మీసేవ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 37 కోట్ల 46 లక్షల నిధుల్ని అందించడం జరిగింది. అదేవిధంగా షెడ్యూల్ కులాల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఏర్పాటు చేసి ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి, భారతదేశ షెడ్యూల్ కులాల జనాభాకు ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధిని పెంచడానికి దాదాపు ఈ స్టాండప్ ఇండియా కింద కానీ మిగతా పథకాల కింద కానీ 440 కోట్ల రూపాయలు కేటాయిస్తే అనేక మంది ఉత్సాహవంతమైనటువంటి. ఆర్మూర్ పట్టణంలోని జెంటల్ కిడ్స్ పాఠశాలలో బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని జెండా గల్లీలో గల జెంటల్ కిడ్స్ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని చిన్నారులు అమ్మవారి పోతురాజు వేషధారణలతో అందరినీ ఆకట్టుకునే తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలను అద్దం పడేలాంటి దుస్తులు ధరించి బోనాల వేడుకలు పెద్ద ఎత్తున జరిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రకాష్ ప్రిన్సిపల్ లత మాట్లాడుతూ, బోనాల ద్వారా వివిధ రకాల నైవేద్యాలు, పండ్లు, పలహారాలను అమ్మవారికి సమర్పించి బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించడం జరిగింది. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా ఇలాంటి పండుగలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ విద్యానగర్ కాలనీలో గల నారాయణ హైస్కూల్లో బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గల నారాయణ హైస్కూల్లో ఘనంగా బోనాల పండుగ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఏజీఎం శివాజీ, ప్రిన్సిపల్ గోపీనాథ్ మాట్లాడుతూ, పాఠశాల విద్యార్థులు రంగురంగుల దుస్తులతో పాఠశాలకు రావడంతో పాఠశాల ప్రాంగణమంతా రంగులమయమైందని చెప్పారు. అలాగే ప్రత్యేకంగా నైవేద్యాలు మరియు పోతురాజుల విన్యాసాలు అమ్మవారికి ఎలా సమర్పిస్తారో, బోనాల పండుగ విశిష్టత, తెలంగాణ సాంప్రదాయాల తీరు ఎలా ఉంటుంది అన్న విషయాన్ని విద్యార్థులకు వివరించామని చెప్పారు. ప్రతి పండుగను తమ పాఠశాలలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు.
నగరంలోని కంటేశ్వర్లో గల పాత రూరల్ పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం పూర్తయి రెండేళ్లు గడిచినా ప్రారంభించకపోవడంతో అక్కడ అసాంఘిక కార్యక్రమాలు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగరంలోని కంటేశ్వర్ ప్రాంతంలో గల పాత రూరల్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ నిర్మాణమై రెండేళ్లు గడుస్తున్నా వృధాగా ఉంది. ఈ భవనం వృధాగా ఉండటంతో చుట్టుపక్కల వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సిగరెట్లు తాగడం, గంజాయి, గుట్కాలు తిని అక్కడే ఉమ్మివేయడం వంటివి చేస్తున్నారు. అలాగే పలువురు అక్కడే మలమూత్ర విసర్జనలు చేస్తుండటంతో దుర్గంధంగా మారింది. ఈ మేరకు స్థానికులు మున్సిపల్ కార్పొరేటర్కు తెలిపినా స్పందన కరువైంది. ఆ వైపుగా మహిళలు ఒంటరిగా రావాలన్న భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే చర్య తీసుకుని పోలీస్ స్టేషన్కు యథావిధిగా అక్కడ ప్రారంభిస్తారని స్థానికులు కోరుతున్నారు. ఈ పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్ పక్క ఇల్లు మాది. ఈ రూరల్ పోలీస్ స్టేషను ఈ కూలగొట్టి దాదాపు 3 సంవత్సరాలు అయింది. ఇంకా కన్స్ట్రక్షన్లే ఉన్నది. దీంట్లో అన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. తుర్క ముస్లిం పిల్లలు, ఆ పిల్లలు, ఈ పిల్లలు అందరూ ఏది గంజాయి అది ఇది చేస్తున్నారు, పత్తలాడుతున్నారు, గంజాయి తాగుతున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ లేడీస్ని కూడా తీసుకొస్తున్నారు. ఇక అవన్నీ కూడా పట్టుకున్నాము. పందులు జన్నేపల్లిలోని ఎస్ఎస్ఆర్ సిబిఎస్ఈ పాఠశాలలో బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు పోతురాజుల వేషధారణలతో అందరినీ అలరించారు. జన్నపల్లిలోని ఎస్ఎస్ఆర్ సిబిఎస్ఈ పాఠశాలలో బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతరాజుల వేషధారణలో అందరినీ అలరించారు. పాఠశాల ఆవరణలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది బోనాల పండుగను వైభవంగా నిర్వహించామన్నారు. విద్యార్థులలో ఆధ్యాత్మికతను, భక్తి భావాన్ని తెలిపేందుకు ఇలాంటి పండుగలు నిర్వహిస్తామన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఎస్ఎస్ఆర్ పాఠశాలలో ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత మారయ్య గౌడ్ సార్ బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. ఈ బోనాల పండుగ నిర్వహించడం వల్ల పిల్లలలో మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన. జన్నేపల్లి ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నిక ఘనంగా నిర్వహించారు. జన్నపల్లి ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ సిబిఎస్ఈ స్కూల్లో స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్ను ఎన్నుకోవటం స్టూడెంట్ కౌన్సిలింగ్ ఎలక్షన్ నిర్వహించారు. ఈ ఎన్నికలలో 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వరుస క్రమంలో వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఎన్నికలలో పోటీ చేశారు. ఇందులో 5 బాలురు, 8 బాలికలు పోటీ చేశారు. స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ఎలక్షన్లో పాఠశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ తమ ఓటు హక్కును వినియోగించుకుని భవిష్యత్తులో విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంచుకుని రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పాఠశాల సీఈఓ హరిత మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని చెబుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా విలువైందని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగం చేసుకున్నారు. నమస్కారం. ఈరోజు మా ఎస్ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ జన్నపల్లిలో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనేది ఒక ప్రోగ్రామ్ నిర్వహించాం. ముఖ్యంగా మన ఇండియాలో ప్రజాస్వామ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఎలక్షన్స్ ఇంకా చాలా ఇంపార్టెంట్. ఆ ఎలక్షన్స్ ఎలా జరుపుకోవాలి, ఎలక్షన్స్ ఎలా కండక్ట్ చేయాలి, పిల్లలకి రేపు పొద్దున అడల్ట్ 18 ఇయర్స్ తర్వాత ఎలక్షన్స్ అనేటివి ఎలా ఉంటాయి, ఎలా నామినేషన్స్ జరుగుతాయి, ఇవన్నీ అవగాహన తేడానికి ఈ నెల 19న ఐఏషా వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా హెల్త్ క్యాంపును విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సతీమణి ఐషా ఫాతిమా ఐషా వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన ఫ్రీ మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ కౌన్సిలర్లతో కలిసి హెల్త్ క్యాంప్ ప్రచార గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైద్య వృత్తిలో ప్రావీణ్యులైన వైద్యులు వస్తున్న సందర్భంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం, ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బెంజర్ గంగారం, కౌన్సిలర్లు అబ్దుల్, అశ్వక్, బీఆర్ఎస్ యువ నాయకులు పాల్గొన్నారు. బహుత్ బడి వ్యాన్ ఆ రీ హై జో కాఫీ కరోర్స్ కి హై జో వన్ డే క్యాంప్ మే రహేగి యహాన్ పర్ ఉస్కా భీ బహుత్ బెనిఫిట్ హోగా క్యూంకి కాఫీ సారే లోగ్ క్యాన్సర్ కి వజహ సే ఆతే హై. క్యాన్సర్ కా ఇలాజ్ ఐసా హై, బహుత్ బడా ఇలాజ్ హై ఔర్ ఉస్కా టెస్ట్ వగైరా కరానే కే లియే బహుత్ ముష్కిల్ హోతి హై. తో లయన్స్ ఐ క్లబ్ వాలే యే ఫెసిలిటీ హమ్ లోగోన్ కో దే రహే హై ఉస్ దిన్, యే బహుత్ బడి బాత్ హై. మే లయన్స్ ఐ క్లబ్ వాలోన్ కో భీ థాంక్ యూ బోల్నా చాహూంగా.
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, యూనివర్సిటీ అధ్యక్షులు వి సంతోష్లు డిమాండ్ చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ కార్మికులు 10వ రోజు సమ్మెకు పిడిఎస్యు బృందం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెతో పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయని, ప్రతి గ్రామంలో శుభ్రంగా ఉంచేది గ్రామ పంచాయతీ కార్మికులేనని, గ్రామ పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానాన్ని తీసేయాలని, వారసత్వ పన్ను కొనసాగించాలని, ఎమ్మెల్యేల జీతాలు పెంచుకున్నట్టే కార్మికుల జీతాలు పెంచాలని, సమ్మె చేస్తున్న కార్మికుల డిమాండ్స్ ను వెంటనే పరిష్కరించాలని, లేనిచో పిడిఎస్యు కూడా వారి ఉద్యమంలో పాల్గొంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు సునీల్, రవీందర్, శివసాయి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఈయు ఆధ్వర్యంలో నిర్వహించే సంకల్ప రథయాత్ర శనివారం రుద్రూర్ మండలానికి చేరుకుంది. రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిపిఎస్ను రద్దు చేయాలని, దీనికి సంబంధించిన గూఢపత్రులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టిఎస్సిసిపిఎస్ ఈయు రాష్ట్ర కార్యదర్శి కె విక్రమ్ సింగ్ మాట్లాడుతూ సిపిఎస్ వద్దు, ఓపీఎస్ను పునరుద్ధరించాలని అన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 25న నిజామాబాద్ ధర్నా చౌక్లో నిర్వహించే కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా జనరల్ సెక్రటరీ గోపాల్, రుద్రూర్ మండల అధ్యక్షులు మోహన్, డాక్టర్ రాజేందర్, డాక్టర్ దినేష్, నరేందర్ రెడ్డి, షేక్ ఇసా, అనిల్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. 25వ తారీఖున ధర్నా చౌక్లో, నిజామాబాద్ ధర్నా చౌక్లో జరిగే ప్రోగ్రామ్కి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా 25వ తారీఖున సిపిఎస్ కోసం సిపిఎస్ వద్దు వద్దు అని చెప్పి ఓపీఎస్కి పునరుద్ధరణ చేయడానికి గవర్నమెంట్ మా యొక్క విజ్ఞప్తిని తెలియజేస్తూ తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల గోస ప్రభుత్వానికి పట్టదాని ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రశ్నించారు. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ వాకటి కరుణ తెలంగాణ యూనివర్సిటీని సందర్శించాలని కోరారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కార్యదర్శి శ్రీశైలం మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థుల గోస ప్రభుత్వానికి పట్టదాని ప్రశ్నించారు. అదేవిధంగా ఆర్ట్స్ కాలేజీని, కామర్స్ బిల్డింగ్లను బంద్ చేసి ర్యాలీగా సెంట్రల్ లైట్ వరకు వెళ్లడం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలను ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకపోతే విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్స్లో మౌలిక సదుపాయాలను పరిష్కరించకపోతే రూరల్ ఎమ్మెల్యే భవన్ని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్, యూనివర్సిటీ అధ్యక్షులు ప్రసాద్, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు వెంకటేష్, సహాయ కార్యదర్శి దినేష్, చరణ్, నాయకులు పవన్, సంధ్య, నీలిమ, మహేష్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. ఆటో మరియు ట్రాలీ డ్రైవర్లకు 8,000 రూపాయల ఇన్సూరెన్స్ చెల్లించాలని బీఎల్టీయు రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో డ్రైవర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఆర్థిక సహాయం అందించకపోయినా ప్రైవేటు ఫైనాన్స్ల ద్వారా అప్పులు చేసి రాత్రి పగలు పనిచేసిన కుటుంబాన్ని పోషించలేని ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేయాలని బీఎల్టీయు రాష్ట్ర అధ్యక్షుడు దండి వెంకట్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఎల్ఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి 8,000 రూపాయలు ఇన్సూరెన్స్ చెల్లించాలని, ఆటోలకు 1,000కు 1,000 జరిమానాలు వేయడంతో ఆటో డ్రైవర్లు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లేదా అప్పులు తీసుకొచ్చి వాళ్ళు మరి నడుపుతున్న పరిస్థితి, ఇవాళ రోజంతా పనిచేస్తే 500 రూపాయలు రానటువంటి పరిస్థితి, ఈ చాలించాలని బతుకులు, లేదా కొన్ని కిరాయికి తీసుకొచ్చిన బతుకులు. ఇప్పుడు మండలాల వార్తలు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గ్రామ పంచాయతీ కార్మికులకు గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ప్రకాష్ నాయక్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ సిబ్బంది కారోపర్, మూర్తి, రాథోడ్, తుకారం, సాయిలు, వివిధ గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 19,000 ఇవ్వాలని మరియు హెల్త్ కార్డులు ఇవ్వాలని, పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలని. జగన్పల్లి రైతులకు, అలాగే ద్విచక్ర వాహనాలు ఉన్నటువంటి యజమానులకు ముఖ్య గమనిక ఏంటంటే, ఇటీవల కాలంలో పాములు బైకుల్లో చెరుపడి ఉండటం సంఘటన జగన్పల్లి మండలంలోని అర్గుల్ గ్రామంలో చోటు చేసుకుంది.
లింగన్న అనే రైతు తన వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి వస్తుంటాడు. అయితే నాగుపాము బైక్లోకి ఎలా చొరబడిందో కూడా తెలియదు. గత 3 రోజుల నుండి బైక్ చాలు కాకపోవడంతో జక్రంపల్లిలోని గోవర్ధన్ అనే మెకానిక్ వద్దకు తీసుకురాగా దానికి కరెంటు కాయలు అమర్చిన మెకానిక్ చాలు కావడంతో ఫిల్టర్ బాక్స్ ఓపెన్ చేయగా ఫిల్టర్ బాక్సులో సీట్ కింద దానిని చుట్టుకొని పాము ఉంది. బాక్సును విప్పుతున్న మెకానిక్ అది తిరగడం చూసి సడన్గా కింద పడేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆయన పైకి పడగ విప్పడంతో ప్రమాదం తప్పి పారిపోవటం జరిగింది. అయితే చుట్టుపక్కల వారు వచ్చి చాలాసేపు శ్రమించి చంపివేయడం జరిగింది. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలని మా కేసిక్ ద్వారా ప్రజలకు సమాచారం తెలపడం జరుగుతుంది. ఈ వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే రైతులకు తమ బైకులను జాగ్రత్తగా చూసుకొని తిరిగి ప్రయాణంలో క్షేమంగా రాగలరని మీ జీటీపీఎల్ కేసిక్స్ మనవి. బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో యువకులకు గంజాయి మత్తు పదార్థాలు రోడ్డుపై వెళ్తున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది లింగన్న, నాగభూషణం, సతీష్ యువకులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ గ్రామంలో అత్తర్గల్లీలో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇంటిలో నీళ్లు వస్తున్నాయనే విషయం బాల్కొండ గ్రామ పంచాయతీలో 4 సంవత్సరాల నుండి ఫిర్యాదులు చేసినా చర్యలు చేపట్టలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు మా బాధని అర్థం చేసుకుని మాకు న్యాయం చేయాలని కోరారు. సిరికొండ మండలం కొండూరు గ్రామంలో సిద్ధేశ్వర దేవాలయంలో పురోహితులు భరద్వాజ్, ఆలయ పంతులు మనోహర్ ఆధ్వర్యంలో రుద్రహోమం చాలా వైభవంగా నిర్వహించారు. రుద్రహోమం మీద దంపతులు శివకుమార్, జ్యోతి పంతులు, భాస్కర్ రెడ్డి, సులోచన దంపతులు, నరేష్, లక్ష్మీ దంపతులు, కిషన్, జమున దంపతులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు పద్మశాలి సంఘం పెద్దలు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వాగర్థాల్ప సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరుడు. మరి మన ప్రపంచానికి తల్లిదండ్రులైనటువంటి ఆ యొక్క పార్వతీ సిద్ధిరామేశ్వర స్వామి ఈ కొండూరులో నిలుపుకొని చక్కటి దేవాలయాన్ని గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఐఎఫ్టీయు రాష్ట్ర అధ్యక్షుడు దాసు మాట్లాడుతూ చాలీ చాలని వేతనాలతో గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులకు తమ జీవితాలను నెట్టుకొస్తున్నారని, తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె చేపట్టిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికులు న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారిగా కార్మికులు పోరాడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరిని వదిలిపెట్టి కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించడానికి జేసి నాయకులను. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో బోనాల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్షత్రియ విద్యా సంస్థల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతురాజుల విన్యాసాలతో విద్యార్థినీలు బోనాలను ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు. అనంతరం క్షత్రియ విద్యా సంస్థల సెక్రటరీ దేవేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల విశిష్ట సంస్కృతి బోనాల పండుగని అన్నారు. ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచాలని గ్రామ దేవతలను కోరుకుంటూ బోనాలను సమర్పిస్తారని తెలిపారు. రానున్న తరాలకు సంస్కృతి సాంప్రదాయాలను తెలపాలనే ఉద్దేశంతో తమ పాఠశాలలో బోనాల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రజ్ఞ ఐఐటి పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతురాజుల వేషధారణలో అందరినీ అలరించారు. అనంతరం పాఠశాల ఆవరణలో పోచమ్మకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ వంశీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రజ్ఞ ఐఐటి పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులలో ఆధ్యాత్మికతను, భక్తి భావాన్ని పెంపొందించడానికి ఇలాంటి పండుగలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి నలంద పాఠశాలలో నో బ్యాగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. నో బ్యాగ్ డే సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం పాఠశాల యాజమాన్యం ప్రసాద్ సాగర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించడానికి వారి ప్రతిభను వెలికి తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ప్రతి విద్యార్థి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఉన్నారు. బంగారు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోలేము. పెరాలసిస్ తో ఇబ్బంది పడుతూ నిమ్స్ లో చికిత్స పొందుతున్న యువకునికి 3 లక్షల ఎల్ఓసీని మంజూరు చేసి అందజేసిన మంత్రి వేముల. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా మెండోరాకు చెందిన లక్ష్మీనారాయణ. మెండోరా జెడ్పీ పాఠశాలలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన విద్యార్థులు. మరికొన్ని నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు. పోలీసు శాఖలలో వదిలీలకు ప్రాముఖ్యత. ఎకో టూరిజం పై చిగురించిన ఆశలు. జిల్లాలో కొత్తగా టూరిస్ట్ ప్లేస్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. కేసిక్స్ స్పెషల్ స్టోరీ. గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలు వెచ్చించి ఆర్ము నియోజకవర్గం అభివృద్ధి చేశా. నమస్తే నవనాథపురం కార్యక్రమంలో భాగంగా పెర్కిట్ 21వ వార్డులో పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటన. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కాంగ్రెస్ ల నుంచి పలువురు బీఆర్ఎస్ లో చేరిక. సీఎం కేసీఆర్ జలదృశ్యం అద్భుతం, మహా అద్భుతం. కాళేశ్వరం నీటిని పోచంపాడు ప్రాజెక్టులోకి పంపడంతో చూసేందుకు తరలివచ్చిన భీమ్గల్, చెంగల్ గ్రామాల రైతులు. నిజామాబాద్ జిల్లా న్యాయస్థానంలో స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి జ్ఞాపకార్థం 20 మందికి 10 లక్షల ఇన్సూరెన్స్. ఏజీపీ ఎండల ప్రదీప్ ఆధ్వర్యంలో పోస్టల్ ఇన్సూరెన్స్ సౌకర్యం. దొంగతనాల నివారణకే కార్డెన్ సెర్చ్. రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో పోలీసుల కార్డెన్ సెర్చ్. రెంజల్ ప్రభుత్వ పాఠశాలలో 2 విద్యార్థులు అదృశ్యం. ఆచూకీ కోసం గాలిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనలో పాఠశాల సిబ్బంది. నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల సహకారంతో జోరుగా అభివృద్ధి పనులు. 34, 44 డివిజన్లలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మేయర్ నీతు కిరణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.